ఐ గెస్ నా పేరు శేఖర్, మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలా మంది సో మీకు కొత్త మొబైల్ కొనాలి అనుకునేటప్పుడు సో మీరు ఫ్లాష్ సేల్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఐ మీన్ కంపెనీస్ అనేవి మీకు ఓపెన్ సేల్స్లో అయితే తీసుకురావు, పలానా డేట్లో పలానా టైంలో మీకు ఫ్లాష్ సేల్లో కొన్ని యూనిట్స్ అయితే తీసుకొస్తాము, మీరు ఎంత త్వరగా క్లిక్ చేస్తే మీకు అంత త్వరగా మీకు పర్చేస్ ఆప్షన్ అయితే వస్తుంది అని వాళ్ళు అయితే చెప్తుంటారు కదా. సో చాలా మందికి సో ఆ మొబైల్స్ దొరక్క సో వేరే మొబైల్స్ని అయితే కొంటూ ఉంటారు. సో వాళ్ళు కొనాలనుకున్న మొబైల్ అయితే దొరకదు. సో ఎన్ని వారాలు అయినప్పటికీ ఆ ఫ్లాష్ సేల్లో మీకు కొంతమందికి చాలా మందికి మొబైల్స్ అయితే దొరకవు అనమాట. సో నేను ఈ వీడియోలో సో ఆ ఫ్లాష్ సేల్లో మీరు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి ఆ మొబైల్ మీరు ఎలా పర్చేస్ చేయొచ్చు అనేది ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. సో బట్ ప్రెజెంట్ ఇప్పుడు సో మీరు జస్ట్ సింపుల్గా ఏం చేయాలంటే సో ఒక రెండు మూడు అడ్రస్లు అయితే సో డిఫరెంట్ డిఫరెంట్ పిన్ కోడ్స్తో ఉన్న రెండు మూడు అడ్రస్లు అయితే సో మీ అడ్రస్ లిస్ట్లో అయితే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి. సో దట్ ఒక అడ్రస్ కాకపోయినా సో ఇంకో అడ్రస్కైనా మీకు ఒకవేళ డెలివరీ అవ్వకపోతే ఇంకో అడ్రస్కి అయితే డెలివరీ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఫ్లాష్ సేల్ కొనేయాలి అనుకునేటప్పుడు అయితే సో ఇలా రెండు మూడు అడ్రస్లు అయితే మీ అడ్రస్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. సో ఈ నేను చెప్పబోయే ఇప్పుడు సింపుల్ ట్రిక్ యూస్ చేస్తే మీకు ఈజీగా మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే సిస్టమ్లోకి వెళ్ళిపోదాం. We'll be right back.